ఇదే మా తెలంగాణ యాస అందరం ఇట్లనే మాట్లాడుకుందాం అన్ని పార్టీలలో ఇట్లే బూతుల్ని పెంపొందించుదాం వీటినే చట్టబద్ధం చేద్దాం అని అనుకుంటే అర్జెంటుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభని అత్యవసరంగా సమావేశపరచుండి గౌరవనీయులు కేసీఆర్ గారిని అడిగి ఏమేం పదాలను అఫీషియలైజ్ చేయాలనుకుంటున్నామో ఏ బూతు పదం కరెక్ట్ అని మీరు చెప్పదలుచుకున్నారో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మంత్రుల్ని చౌటలి వెదవలి దద్దమ్మలు సన్నాసులని తిట్టి ఎందుకు తిడుతురు సార్ గట్లని ఎవరైనా రిపోర్టర్ అడిగితే పంజేయనని ఏమంటారు రా భాయ్ పంజేయకపోతే చౌట అంటారు పంజేయకపోతే దద్దమ్మ అంటారు పంజేయకపోతే సన్నాసి అంటారు నేను కదే చెప్పినాను అని ఆ రోజు ఉద్యమ సమయంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటలన్నింటినీ మనం లీగలైజ్ చేసి ఇగో ఇది తెలంగాణ భాష ఇది తెలంగాణ యాస రేపటి నుంచి ఇక ప్రెస్ మీట్ పెడితే ఒకటే ఇక తిట్టుకోర్రి ఎవరికి ఎన్ని సంస్కృతం వస్తే ఎవరికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టుకోనరి అని మీరు చెప్పదలుచుకుంటే కేటీఆర్ గారు దయించి అర్జెంటుగా శాసనసభను ఏర్పాటు చేయండి లేదంటే అర్జెంటుగా అఖిలపక్షాన్ని పిలువునరి అఖిలపక్షాన్ని పిలిచి నిన్న మీరు సిరిసిల్లలో మాట్లాడిన పదాలన్నీ కరెక్టే మేము గచ్చిబౌలిలో శ్మశానం జాగ అమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి లేకపోతే మేము మియాపూర్లో కోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని తిట్టూరి అని కొన్ని పదాలని మీరే లీగలైజ్ చేసి మీరే అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి ఇవి కరెక్ట్ అని చెప్పి మీరు ముందుకు ప్రొసీడ్ కండి కేటీఆర్ గారు అప్పుడు తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా మీరు మాట్లాడినటువంటి పదాలు తప్పని చెప్తుందా మీరే గుండె మీద చేసుకొని ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ చదువుకి మీరు విదేశాల్లో చేసినటువంటి పనికి నేను మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాను కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారా ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటారా రేపటి నుంచి నేను మాట్లాడకుండా మా కార్యకర్తలందరితో అవే పదాలు మిమ్మల్ని తిట్టిస్తే మీకు శోభిస్తుందా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు గట్లే పోతుంది సార్ ఎట్లా పోతున్నాడో యువరాజు కూడా గట్లే పోతున్నాడు అందుకని దీన్ని సంస్కరించాల్సినటువంటి బాధ్యతని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు తీసుకుంటారా లేదు దీన్ని లీగలైజ్ చేస్తారా పోనీ అదన్నా చెప్పుండ్రు దీన్ని లీగలైజ్ చేసుకుందామా ఇదే కరెక్ట్ ఎవరు ఎక్కువ తిడితే అనుకో బిరుదిద్దాం అని ఒక పోటీ పెట్టుకుని దాన్ని కూడా ఏమైనా పదవిలో పోస్టులో ఇస్తామంటే అది కూడా ఆలోచించుకుందాం అదే సంస్కృతి అనుకుంటే ప్రజల ముందు అదే చెప్పుండ్రి మీ ఆత్మీయ సమ్మేళనాలలో మీ కార్యకర్తలకు మీరు ఇదే నేర్పించదలుచుకుంటే ఇక దానికి ఆత్మీయ సమ్మేళనం అని పేరు ఎందుకన్నా ట్యూషన్ క్లాస్ అని పెట్టుకో రికార్డ్ చేసి రేపటి నుంచి అందరు ఇవే పదాలు తిట్టమని చెప్పు కాబట్టి ఇప్పటికైనా ఇంత ఓపికగా ఇంత సహనంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటున్నారంటే మాకు కొంచెం మాకు చదువు చెప్పిన సార్లు మాకు సంస్కారాన్ని నేర్పించారు పెద్దలని గౌరవించమని చెప్పినరు మీరు వయసులో నాకంటే చిన్నోడైనా మీరు మంత్రి అనేటువంటి గౌరవప్రద స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు అని మాట్లాడుతూ ఉన్నాం ఆ గౌరవాన్ని కాపాడుకుంటారని ప్రధానిని మీకంటే వయసులో పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలని ఎల్లుండి జరగబోయేటువంటి రాములోరి పెళ్లిలో ఆ రాముడు మీకు ఆ దిశగా మంచి బుద్ధిని ప్రసాదించాలని మీరు వస్తారో మీ నాయన వస్తాడో లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా వస్తారో వాళ్ళతోటి మీ మనసు మార్చాలని ఆ దేవునికి దండం పెట్టించుకోరామన్న